రాజకీయ పార్టీల నాయకులు చేసే ప్లాన్స్కు రెండు ఆప్షన్స్ ఉంటాయి, ప్లాన్ ఏ ప్లాన్ బి అనేది. ఒక్కొక్కసారి ప్లాన్ సి కూడా రెడీ చేసి పెట్టుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంత చాయిస్ అయితే ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలకి. ప్లాన్ ఏ, అసలు ప్లాన్ బి అనేది లేదు, ప్లాన్ ఏ ఒకటే కనిపిస్తుంది. ప్లాన్ బి ఉందా లేదనేది అసలు తెలియదు. కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారే చేయాల్సిందంతా చేసేసారు, ఎంత ఇవ్వాలని ఇచ్చేశారు. అది ప్రతిపక్షాలు ఈ 4.5 ఏళ్ళ 5 ఏళ్ళు చెప్పుకుంటూ వచ్చాయి. 4 లక్షల కోట్లు అప్పు చేస్తే 8 లక్షల కోట్లు అప్పు చేశారని రకరకాలుగా, ఇంకా చేయడానికి ఏం లేదు, ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటేసి అప్పులు చేసేసారు, రాష్ట్రం అలకల్లోలం అయిపోయింది ఈ సంక్షేమ పథకాలతో అని చెప్పిన వాళ్ళు, వాళ్ళకి ప్లాన్ బి లేదు కాబట్టి మళ్ళీ అదే ప్లాన్లోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలని మేము ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందున్న అతిపెద్ద కష్టం అది ప్రజల్లోకి పెద్దగా వెళ్ళలేదు, జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మేనిఫెస్టోలో వాళ్ళు కొత్త పథకాలైనా యాడ్ చేయాలి, వాళ్ళ ప్లాన్ అయినా మార్చుకోవాలి. అభ్యర్థుల విషయంలో ప్లానింగ్ మార్చుకోవాలి, సంక్షేమ పథకాల విషయంలో ప్లానింగ్ మార్చుకోవాలి, డెవలప్మెంట్ విషయంలో ప్లానింగ్ మార్చుకోవాలి. ఇంకా నేను అమరావతినే అభివృద్ధి చేస్తాను, అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదంటే ఆంధ్రప్రదేశ్ భౌతికం అమరావతితోనే ముడిపడి ఉంది అంటే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టే ఆ సంక్షేమ పథకాలన్నీ ఇచ్చేస్తాను అంటే ఆల్రెడీ ఆయన ఇస్తున్నారు కదా, ఇంకా మీరు కొత్తగా ఇచ్చేది ఏముంది అనేది కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఇంకా అభ్యర్థుల విషయంలో కూడా, థర్డ్ వన్ అభ్యర్థుల విషయంలో కూడా సామాజిక న్యాయం నా వల్ల కాదు, నేను మామూలుగానే ఇస్తాననుకుంటే దాన్ని కూడా వాళ్ళు అంగీకరించే పరిస్థితి లేదు. అలాగే సామాజిక న్యాయం పేరుతో ఒకవేళ రిజర్వ్డ్ స్థానాలు కాకుండా మిగిలిన స్థానాల్లో 33% బీసీలకు కేటాయిస్తాను అంటే మిగిలిన జనరల్ స్థానాలు ఓసీలో అభ్యర్థులు ఖచ్చితంగా యాంటీ అవుతారు, తిరగబడతారు. అందుకని అది కూడా మార్చుకునే అవకాశం లేదు. అంటే ఏ విషయంలోనూ కూడా ప్లాన్ బి అనేది తెలుగుదేశం పార్టీ దగ్గర లేదు, లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా. అది వ్యూహం అంటే ప్రత్యర్థికి రెండో ఆలోచన రాలేకపోవడం, రానివ్వకుండా చేయడం, రెండో ఆప్షన్ అనేది చాలా సమర్థవంతంగా కిల్ చేశాడు, చంపాడు. అదే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మరి ప్లాన్ మార్చుకుంటారా, అలాగే కంటిన్యూ అవుతారా, అదే కనుక జరిగితే గెలుపా ఓటమా టీడీపీకి చూడాలి.